ఎన్డీఏలో భాగస్వామిగా చేరినటువంటి తెలుగుదేశం పార్టీ తరపున నిజమైన బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది లోకేష్ అని చెప్పాలి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ క్రేజ్ని తను సొంతం చేసుకోవడం అన్నటువంటిది కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా ఉపయోగపడాలి కదా. ఆ పని ఇప్పుడు లోకేష్ చేస్తున్నాడు. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, సరే, తెలంగాణ తెలుగు వాళ్ళదే, కాకపోతే కర్ణాటక తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్టింగ్, ఎందుకంటే తెలుగుదేశం అక్కడ పోటీ చేయట్లేదు. అన్నామలై ఒక ప్రభంజనంలాగా వెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో దక్షిణాది నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వం బలపడేటటువంటి దానికి కీలకమవుతున్నాడు. ఒకప్పుడు ఆప్షనల్గా దక్షిణాది నుంచి కూడా ప్రయారిటీ ఉండాలి కాబట్టి వెంకయ్యనాయుడికి ఇచ్చారు. ఆయనకి మాస్ ఫాలోయింగ్ తక్కువ, క్లాస్ లీడర్, అందువల్ల భారతీయ జనతా పార్టీ ఆశించినంతగా సక్సెస్ కాలేదు దక్షిణాదిలో. ఆయన లీడర్షిప్లో నడిచింది. కానీ ఇప్పుడు క్లాస్ కాకుండా మాస్ లీడర్గా అన్నామలై వెలుగుతున్నాడు. కర్ణాటకలో ఆనంద్ సూర్య లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ అతనికి రాష్ట్ర నాయకత్వం ఇవ్వాలి, బట్ మాస్ లీడర్. కానీ ఒక రాష్ట్రం మొత్తానికి ఒక మాస్ లీడర్గా అన్నామలై, తనకి మోడీ హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే కర్ణాటక తర్వాత తమిళనాడుని బీజేపీ గూటికి తేబోతున్నాడు అని గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి, అందుకని అతన్ని టచ్లోకి వెళ్ళటం, అతనితో కలిసి ప్రయాణించడం అన్నటువంటి ఒక చక్కటి స్కెచ్, భవిష్యత్తు విజన్ని కరెక్ట్గా అనుసరిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్, అభినందించాలి. తాజాగా 2 రోజుల పాటు తమిళనాడులో బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు లోకేషు. ఇవాళ రేపు కూడా లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పస్వామికి మద్దతుగా కోయంబత్తూరులో, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు, గురు శుక్రవారాల్లో పర్యటిస్తున్నారు. తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. గురువారం రాత్రి 7 గంటలకి పేలమేడలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. సింగనల్లూరులోని ఇందిరా గార్డెన్స్లో శుక్రవారం ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో కూడా లోకేష్ సమావేశం కాబోతున్నారు.